ఇందులో శతకం గుర్చి పరిచయం చేసుకుందాం. శతకం అనే దాని గురించి తెలుసుకోనే ముందు ప్రాస్తావికంగా చెప్పిన పద్యాన్ని చాటువు అంటారు. అంటే ఒక కవి ఒక సన్నివేశంలో ఒక పద్యం చెప్తాడు ఆ సందర్భాన్ని బట్టి. అటువంటి వాటిని ప్రాస్తావికంగా చెప్పడం అంటారు, వాటిని చాటువులు అంటారు. అటువంటిది పద్యం ఒక్కటైతే ముక్తకం. సామాన్యంగా చాటువులన్నీ ముక్తకాలే. ముక్తకాలు పూర్వాపర సంబంధం లేకుండా, అంటే ముందు పద్యంతో వెనుక పద్యంతో సంబంధం లేకుండా ఏ పద్యానికి ఆ పద్యమే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అటువంటి చాటువు ఒక్కటైతే ముక్తకమని, రెండైతే ద్వికమని, మూడైతే త్రికమని, ఐదైతే పంచకమని, ఏడు పద్యాలైతే సప్తకమని, ఎనిమిది పద్యాలైతే అష్టకమని, 27 పద్యాలైతే తారావళి అని, 100 అయితే శతకమని, 108 అయితే అష్టోత్తర శతమని అంటారు. ఈ విధంగా శతకం అనేది ఒక చాటు ప్రబంధ భేదం అని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే శతకం అంటే 100 పద్యాలే అయినప్పటికీ 108 అనేది సంప్రదాయం కాబట్టి 108 పద్యాల వరకు కూడా మన తెలుగు శతకాలు ఉంటున్నాయి. అయితే ఈ శతకాలనేవి తెలుగులోనే కొత్తగా వెలువడినయేమీ కావు. సంస్కృతంలో కూడా శతకాలున్నాయి. మయూరుడు రాసినటువంటి సూర్య శతకం, బాణుడు రాసినటువంటి చండీ శతకం మొదలైనటువంటివి. అయితే శతకమే కాకుండా కొన్ని శతకాలతో, కొన్ని 100 శతకాలతోటి కలిపి కూడా చాటు ప్రబంధాలు ఉన్నాయి. దూర్వాస మహర్షి ఆర్యాద్విశతి అని రాశాడు 200 శ్లోకాలతో. అట్లే భర్తృహరి సుభాషిత త్రిశతి మనందరికీ తెలిసిందే, అది 300 పద్యాలతో ఉంది. మూక పంచశతి, మూక శంకరులు రాసినటువంటిది మూక పంచశతి, అది 500 పద్యాలతో ఉంటుంది. గోవర్ధనాచార్యులు ఆర్యా సప్తశతి అని చెప్పి 700 పద్యాలతోటి రాస్తాడు. వేదాంత దేశకురు పాదుకా సహస్రం అని చెప్పి 1000 పద్యాలతో, 10 శతకాలతో ఆయన రాస్తాడు. ఈ విధంగా సంస్కృతంలోనే కాకుండా ప్రాకృతంలో కూడా హాలుని గాథా సప్తశతి మనకు తెలుగు వారికి తెలిసిందే. ఇక తెలుగులో శతకాలు, మొట్టమొదట మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారం అనేదాన్ని 100 పద్యాలతో రాశాడు. అయితే దానిలో శతక లక్షణాలన్నీ లేకపోవడం వల్ల దాన్ని మొట్టమొదటి శతకంగా మన వాళ్ళు పేర్కొనడం లేదు. మొట్టమొదటి సలక్షణ శతకంగా పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి వృషాధిప శతకాన్ని పేర్కొంటున్నారు. ఆ కాలంలోనే అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రాశారు. అయితే ఈ 3 కవుల్ని కలిపి శతక కవిత్రయం అని అంటారు. ఈ విధంగా మొదట శివపరంగా శతకాలు ఆరంభమైన తర్వాత క్రమంగా విష్ణుపరమైనవి కూడా తెలుగులో శతకాలు వెలువడ్డాయి. అన్నమయ్య సర్వేశ్వర శతకమైతేనేమి, ఆ తర్వాత తిక్కన కృష్ణ శతకం రాసినాడట, పోతన నారాయణ శతకం మొదలైనటువంటివి మనం తెలుసుకోవచ్చు. ఇక శతక లక్షణాలు, సామాన్యంగా శతకం శ్రీకారంతో ప్రారంభమవుతుంది. ఇందులో మకుట నియమం ఉంటుంది. ఉదాహరణకు వృషాధిప, శ్రీకాళహస్తీశ్వర,
సుమతి భాస్కర మొదలైనటువంటివి. కొన్ని పద్యపాదమంతా ఉన్నటువంటి మకుటాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ ఇది. అంతేకాదు కొన్ని రెండు పాదాలు వ్యాపించిన మకుటాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేటువంటిది అందుకు ఉదాహరణ. మకుటం అనేటువంటిది సంబోధన రూపంలో ఉంటుంది. అది దైవపరంగానో గురుపరంగానో ప్రభుపరంగానో ఆత్మాశ్రయంగానో ఉంటుండవచ్చు. మీరు గనక గమనిస్తే పైన చెప్పినటువంటి వృషాధిప శ్రీ కాళహస్తీశ్వర సుమతి భాస్కర మొదలైనటువంటివన్నీ సంబోధన రూపంలోనే ఉన్నాయి. ఇవన్నీ దైవపరంగా ఉన్నాయి. అంతేకాకుండా ఆత్మాశ్రయంగా ఉన్నటువంటిది విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది మొదలైనటువంటి వాటిని మనం గమనించవచ్చు. ఇక శతకం అనేటువంటిది ఆత్మాశ్రయంగా ఉంటుంది. అందులో భక్తి నీతి మొదలైనటువంటి విషయాలు కానీ లేదా తన అభిప్రాయాలను చెప్పేటువంటిది అయి కానీ ఉంటుంది. ఇంకా శతకమంతా ఏకవృత్త నియమం ఉంటుంది. అంటే ఒక శతకంలో ఏ వృత్తంతో మొదటి పద్యం రాశాడో దాదాపు తర్వాతి పద్యాలన్నీ కూడా అదే వృత్తంలో ఉంటాయి. ఎందుకంటే శతకంలో మకుటం ఉంది కదా, ఆ మకుటం ఇముడాలంటే వృత్తం మార్చినప్పుడు అది అంతగా కుదరకపోవచ్చు. ఇది కూడా ఒక కారణమై ఉండి ఉంటుంది. మొత్తానికి ఏమైతేనే ఒకే వృత్తంలో ఉంటాయి. ఉదాహరణకు వేమన పద్యాలు తీసుకోండి, అవన్నీ కూడా ఆట వెలుదులోనే ఉంటాయి. అట్లే సుమతి శతకాన్ని తీసుకుంటే అవి అన్నీ కంద పద్యాలు. అదే శ్రీకాళహస్తీశ్వర తీసుకుంటే శార్దూలాలు. అదే మీరు నరసింహ శతకాన్ని తీసుకుంటే సీస పద్యాలు. ఈ విధంగా ఒకే వృత్త నియమంతో ఉంటాయి. ఇంకా సంఖ్యా నియమం కూడా ఉంటుంది. 100 నుండి 108 కానీ 110 పద్యాల వరకు కానీ కొందరు రాస్తున్నారు. ఇవి శతకాల యొక్క లక్షణాలు. ఇక శతకాలు విషయాన్ని బట్టి దైవిక శతకాలు, నైతిక శతకాలు, సామాజిక శతకాలు, సాంస్కృతిక శతకాలు, రాజకీయ శతకాలు, చారిత్రక శతకాలు, తాత్విక శతకాలు ఈ విధంగా పేర్కొనవచ్చు. అదే భావాన్ని బట్టి భక్తి శతకాలు, అధిక్షేప శతకాలు, శృంగార శతకాలు, దైన్య శతకాలు, స్తుతించేవి, నిందించేవి, వెక్రించేవి ఈ విధంగా కవులు తమకు ఇష్టం వచ్చినటువంటి భావాన్ని వాళ్ళు తమ కవిత్వంలో నిబంధిస్తూ శతకాలుగా మలిచారు. పూచిక పుల్ల నుంచి పరబ్రహ్మ వరకు అసలు శతక విషయము కానిదంటూ ఏది లేదు. అయితే భక్తి శతకాలకు ఉదాహరణ శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం, నారసింహ శతకం మొదలైనటువంటివి. నీతి శతకాలు సుమతి శతకం, భాస్కర శతకం, కుమార శతకం, కుమారీ శతకం మొదలైనటువంటివి. అధిక్షేప శతకాల్లో కాసుల పురుషోత్తం కవి రాసినటువంటి ఆంధ్రనాయక శతకం, వేమన శతకం, కవి చౌడప్ప శతకం మొదలైనవి. హాస్య శతకాల్లో చీపురు పుల్ల శతకం, పకోడీ శతకం, పొగచుట్ట శతకం మొదలైనటువంటివి. శృంగార శతకాల్లో దేవకీనందన శతకం, మదనగోపాల శతకం మొదలైనటువంటివి. తాత్విక శతకాల్లో హంస శతకం, సదానందయోగి శతకం మొదలైనటువంటివి. ఈ విధంగా శతకాలు రకరకాలైనటువంటి భావాల్లో కవులు రాశారు. ధన్యవాదాలు.